అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 12వ తారీఖున స్వామి వివేకానంద గారి జయంతి. వారి స్ఫూర్తితో అదే రోజున రణస్థలంలో యువశక్తి తమ తడాక చూపించబోతుంది. జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకి యువతీ యువకులందరూ ఆహ్వానితులు. దీంట్లో ఈ సభ వెనుక ముఖ్య ఉద్దేశం మన దేశ వెన్నెముకే యువత. అత్యధికంగా యువత ఉన్న దేశంగా ప్రపంచ దేశాలు అభివర్ణిస్తూ ఉంటాయి. ఇలాంటి దేశానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఎంతోమంది యువతీ యువకులు సరైన చదువుల కోసం కూడా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి, ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్ళిపోయే పరిస్థితి, వీటన్నిటికి సంబంధించి వలసల గురించి, ఉపాధి అవకాశాల గురించి, విద్యా అవకాశాల గురించి, వ్యాపార అవకాశాల గురించి, ఇలా అన్ని అంశాలపైన సమగ్రంగా మీ అభిప్రాయాలు తెలియజేసేలాగా, మీ కష్టాలను తెలియజేసేలాగా, మీకు ఎలాంటి ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది, ఎలాంటి పాలసీ విధానాలు ఉంటే బాగుంటుంది, ఇవన్నీ తెలియజేసేలాగా మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడేలాగా. మీ గళం మా నుంచి వచ్చే కంటే కూడా మీ గళం మీ నుంచి వస్తే నాతో పాటు, నేనొక్కడే కూర్చోడం, నాతో పాటు మా నాయకులందరితో పాటు 100 మంది యువతీ యువకులు మాతో పాటు ఆసీనులై వారి సమస్యలు ఏంటి, వారు ఎలాంటి, వాళ్ళు సాధించిన విజయాలు కావచ్చు, లేదంటే వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, లేదంటే వాళ్ళు ఎలాంటి భవిష్యత్తును చూడబోతున్నారు, ఎలాంటి భవిష్యత్తును కోరుకున్నారు, వారి నోట వినేలాగా మనం ఈ భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీంట్లో మీ అందరూ భాగస్వామ్యులు కండి, ఎందుకంటే ఇది మన యువత, మన భవిత. జై హింద్.